చాలా మంది న్యాయవాద మిత్రులు తెలంగాణ అడ్వకేట్ చేసి చాలా డిమాండ్ చేస్తా ఉన్నారు చాలా రోజుల నుంచి మేము చాలా మంది పేద అడ్వకేట్స్ ఉన్నారు కొత్తగా ప్రాక్టీస్ కొచ్చిన వాళ్ళు ఉన్నారు దాదాపు 10,000 మంది ఉంటారు అట్లా మమ్మల్ని కూడా ఆదుకోవాలా ఈ టైంలో కోర్టులు మొత్తం లాక్డౌన్ కారణంగా స్తంభించిపోయింది ఇబ్బంది ఉందని చెప్పినారు ఈ రోజు క్యాబినెట్ ముందుకు ప్రతిపాదన వస్తే దాన్ని తీసుకొని క్యాబినెట్ సమగ్రంగా చర్చ చేసినాం ఈ న్యాయవాదుల్ని యువ న్యాయవాదుల్ని పేద న్యాయవాదుల్ని కొంచెం ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది ఎందుకంటే ఇటువంటి కష్ట సమయంలో ఎవరికైనా ప్రభుత్వమే అండదండ ఉండగలుగుతుంది కాబట్టి దానిలో ఒక 25 కోట్ల రూపాయలను వాళ్ళకి మంజూరు చేసినాం ఒక ట్రస్ట్ లాగా ఏర్పాటు చేసి దానికి మన అడ్వకేట్ జనరల్ గారు ప్రసాద్ గారు చైర్మన్గా ఫైనాన్స్ సెక్రటరీ గారు ఒక సభ్యుడిగా మన న్యాయశాఖ సెక్రటరీ సంతోష్ రెడ్డి గారు ఒక సభ్యుడిగా ఒక ట్రస్టీగా ఏర్పాటు చేసినాం ఈ డబ్బులు మన రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ గారి ఆధ్వర్యంలో ఎక్కడేం తప్పులు పోకుండా ధర్మంగా ఎవరికైతే సాయం అందవలసి ఉందో ఆ రకంగా దాన్ని వాళ్ళకు వితరణ చేయమని చెప్పినాం తక్షణంగా 15 కోట్లు రిలీజ్ చేస్తూ ఉన్నాం ఈరోజు రిలీజ్ చేశాం ఫైనాన్స్ సెక్రటరీకి ఆదేశం ఇచ్చాం వాళ్ళకి అంత అవసరం ఉంటే ఆ మిగతా డబ్బు కూడా దఫల వారీగా రిలీజ్ చేస్తాం ఆ రకంగా ఫైనాన్స్ మినిస్టర్ గారు సెక్రటరీ గారు ఆ స్టెప్ తీసుకుంటా ఉన్నారు ఆ విధంగా వాళ్ళని కాపాడతాం జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు